వెళ్ళి ఆడి ఫ్యామిలీలో ఏమన్నా ఎత్తుకొచ్చామంటావా? నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా. వెళ్ళు, ఎంక్వైరీ చేసి తీసుకురా. అట్టాకే సార్, నిజం చెప్పేశానుగా, నేను వెళ్ళచ్చా? సోపులు అమ్ముకోవాలి. అబద్ధం చెబితే పంపించేవాడిని, నిజం చెప్పావు మరి ఇంకెడగలుగుతావరా? ఆడి దొరికేంత వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. అన్నా, నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి. సార్, ఏకంత కోడికి 20 రూపాయలు మసాలా ఎందుకు సార్? నేను ఎక్కడ ఉంటానండి? లెక్కలు బాగా వచ్చి నీకు ఆడకపోలేడు. ఆగో, కత్తిసింది తెలుసా నీకు? ఆడంటి వాడి ఇల్లు కూడా తెలుసు. తెలుసా? ఎక్కడ? ఆ కుడి పక్కన చివరి ఇల్లు. నిన్నటిదాకా శిలనైనా నా కొడక కమెడియన్ లా కనబడుతున్నానంట్రా. అసలు మా నాన్న ఎంత పెద్ద విలనో తెలుసా నీకు? నాకెందుకు ఎరకాలేదానా, పెద్ద విలన్ గిరిబాబు. ఆయన కడుపులో నువ్వు ఊటుడే దరిద్రం. ఏంట్రా వాగుతున్నావు? ఏం లేదన్నా. చూస్తావేంట్రా? ఇల్లు అడుగు. ఇగో అమ్మా, చెయ్యి ఖాళీ లేదు బాబు. ఏ అడుక్కోనికి రాలే, గా కత్తి సీన్ గాని ఇల్లు ఇదేనా కాదా? ఎవడ్రా నువ్వు? ఇది నా మొగుడు కృష్ణ భగవాన్ గారి ఇల్లు. ఆ కత్తి సీన్ పగిలిందా? తగిలిందానా? గదేందానా? కానీ పేరు చెప్తే బస్తోళ్ళే కాదు, ఇంట్లో కూడా వాడు వస్తలేదు. గా సీన్ గారు పెడతాను అక్క, కానీ మేము కొడదామని వస్తే నువ్వు మమ్మల్ని కొడతావేంది అక్కో? ఏమన్నావు తమ్ముడు? అవును, అంటే కొట్టడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చింది నేనే. నిజంగానా? నా బంగారు తీసుకొచ్చింది నేను. నా బంగారు. రండి లోపలికి వెళ్ళి. రౌడీలు మీరు కూడా లోపలికి రండి. తినండి, బాగా తినండి. కొంచెం ఉప్మా వేసుకోండి. ఈ మర్యాదల తర్వాత ముందు సీన్లు ఎక్కడ చెప్పు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదండి. వాడు మా నాన్నకి వెళ్ళి ఉంటాడు. మీ నాన్న దగ్గర? ఆయన ఎవరు? ఎక్కడ ఉంటాడు? మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి. దిగాం. అక్కడ నుంచి పంబలే సెంటర్ కి వెళ్ళండి. అక్కడ పచ్చి పులుసు నాగేశ్వరరావు అడగండి, ఎవరైనా చెప్పేస్తారు. పచ్చి పులుసు నాగేశ్వరరావు. అవును. నెక్స్ట్ ఐటమ్ అగ్నిపర్వతం. ఈ చిత్రం నుండి సూపర్ స్టార్ కృష్ణగా మీ ముందుకు వస్తున్నారు పచ్చి పులుసు నాగేశ్వరరావు. ఇప్పుడు మన డిస్కో స్టార్ పచ్చి పులుసు గారికి చిన్న సత్కారం. పచ్చిపులుసు నాగేశ్వర గారికి, డిస్కో స్టార్ నాగేశ్వర గారికి. గురుగారు మీకోసం ఎవరు వచ్చారు. ఫ్యాన్స్ అయితే పంపించు, కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు. అలాగే చెప్పండి, అక్కడి నుంచి వచ్చారు? యుగంధర్, హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓకే, డేట్ ఎప్పుడు? ఇండోరా అవుట్డోరా? సౌండ్ లైటింగ్ మీద మాదా? అమ్మాయిలు ఎంతమంది కావాలి? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ రెడీగా ఉన్నారు. యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు కావాలా? నన్నే మేనేజ్ చేయమంటారా? మేము వచ్చింది మీ సీరియల్ కోసం. వాట్స్ ద మ్యాటర్? అలా చేసేయండి కొడుకు. నా కొడుకు నాకే ఎన్నోసార్లు దెబ్బేసి. ఆఫ్టర్ ఆల్ మీరంతా పొండదరగా అన్నా. ఇప్పుడు మనం గిని దూలుకపోతే శంకర్ అన్న మనల్ని మర్డర్ చేస్తాడు. పచ్చి పులుసు గారు అండి, మీరు అర్జెంటుగా మాతో పాటు హైదరాబాద్కి మా శంకర్ అన్న దగ్గరికి రావాలి. నేనెందుకు రావాలరా? వాడు ఏమైనా నాలాగా రికార్డింగ్ డాన్స్ చేస్తాడా? సెంటిమెంట్ తో విలనిజం ప్లే చేస్తుంటాడు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లపోతే మమ్మల్ని చంపేస్తాడు మా శంకరన్న. శంకరన్న ఎవడరా వాడు? హైదరాబాద్ కే లిక్కర్ కింగ్. లిక్కరా? ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితి కంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ, ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ, ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. అన్నా, ఆ సీనుగడి పాపం తీసుకొచ్చా. లిక్కర్ శంకర్ అంటే నువ్వేనా భయ్యా? నీ అబ్బా. అమ్మని తీసుకురమ్మని నీ కొడుకు ఫోన్ కొట్టు. అడ్డే ఫోన్ కొడితే వచ్చేయడానికి ఆడే 108 కాదు భయ్యా, వరస్ట్ నా కొడుకు. నిన్ను చంపేస్తానంటే రాడా? అస్సలు రాడు. వాడికి నాకు పడదు. మనోడికి అంతా చెప్పాను, నైట్ మీకు మందులో చెప్తాడు, వినండి. మందులోనే ఎందుకు వినాలి? మంచి ఎప్పుడు మందులోనే వినాలి, చెడెప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు? ఇదిగో వాడు ఫోటో. అంటే ఈ ఫోటో తీసుకెళ్లి ప్రింట్లు తీసి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అంటించమంటావా? డ్రెస్సే అనుకున్నాను, మనిషి కూడా అక్కడే ఉండిపోయావా? వైన్ షాపుల్లో అతికించండి, ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు. వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఆఫ్ ఫ్రీ అని ప్రకటించండి. పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి మీకు ఇస్తారు. మందుకంత పవర్ ఉంది భయ్యా. యా చూడు బంగారం, ఒక సుమోలో ఒక బ్యాచ్ ఎక్కించండి, 3 క్వార్టర్ కేసులు పెట్టండి. ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ ఎక్కించండి, 3 క్వార్టర్ కేసులు పెట్టండి, ఒక సుమోను సిటీలో వెతకమనండి. రే యుగంధర్, నువ్వు అవుట్స్కట్స్ లో వెతకరా, స్టాఫ్కి సపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి. వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తాడా, పారిపోవడానికి ప్లాన్ ఇస్తాడా? నాకు అర్జెంట్ గా కృష్ణ ఒక్కడు, వర్షం, భద్ర డివిడీలు తెప్పించండి. ఎందుకు? ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు, మన కథలో ఫెయిల్ అవ్వకూడదు. వెంటనే ఆ సినిమాలో రప్పించండి సార్. వాడి ఫాదర్ దొరికిసాడు కదా, నేను బయలుదేరచ్చా? తాగి పడేసిన చీప్ లెక్కర్ బాటిలో ఉన్నాడు అవిడు. మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే. పేరు లవ్ కుమార్ భయ్యా. లవ్ కుమార్ భయ్యా, ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకు బాగా పనికొస్తాడు, వీడిని ఎక్కడే ఉంటాడు. చూడు బంగారం, మీరు మందేసి పడుకోండి, మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడున్నా పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడేసి అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్, ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి. చూడు యుగంధర్, చూస్తున్నా కదా, ఒకవైపే చూడు, అలాగే రెండో వైపు చూడాలనుకోకు, చచ్చిపోతావు. అరే నీ గడ్డం మీద మొలిచింది నిజమైన గడ్డమే అయితే దాదా చూసుకుందాం, ఇది ఒరిజినల్ అన్న ఇప్పుడు ఠాగూర్ అవుతాడు. తెలుగు భాషలో, ఇంగ్లీష్ భాషలో, హిందీ భాషలో, ఆల్ లాంగ్వేజెస్ లో నాకు నచ్చని ఒకే ఒక్క విషయం, ప్రేమికుల్ని విడదీయడం రా బచ్చ. అన్న ఇప్పుడు లక్ష్మి అవుతాడు. అరే చౌటప్పల్లో ఎనీ సెంటర్, ఎనీ గల్లీ, ఎనీ పాన్ షాప్, ఎక్కడైనా సరే ఉడతా 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 ఉడతా. అన్న ఇప్పుడు రగడా. అరే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, సుర్రు సుమ్ అయిపోద్ది, బ్యాగ్ బెండ్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటో చెప్పు తమ్ముడు. ఏంట్రా నువ్వు ఠాగూరా? కాదన్నా, సింహ లేదన్నా, ఇంకో ఫుల్లా. నీది నోరా బోరా? ఎంత తాగుతావురా నువ్వు? తాగే మందుతో ఒక బెల్ట్ షాప్ పెట్టొచ్చు తెలుసా? మీకు విషయం తెలుసా? సేమ్ స్టైల్. మందు మనిషి ఒకేసారి పుట్టాయి, మందు లేకుండా మనిషి ఉండగలడు, కానీ మనిషి లేకుండా మందు ఉండలేదు సార్. టెన్షన్ తో చేస్తుంటే లాజిక్ లో చెప్తావేంట్రా? ఎలాంటి టెన్షన్ పడితే గ్యాంగ్లు డిస్టర్బ్ అవుతాయి. మీరు కూల్ గా ఉండండి, నా ప్లాన్ ఇప్పుడు మిస్ అవదు. వాడు ఎక్కడ ఉన్నా దొరుకుతాడు. అన్నా సిటీ కాలేజ్ దగ్గర చౌటప్పల వృత భాస్కర్ ఇంటి దగ్గర కూడా మిస్ అయ్యాడంటన్నా. మిస్ ఏం స్కిల్స్ చేసావురా? వాడు మళ్ళీ మిస్ అయ్యాడంట సార్. నా సంకల్పం, చాలా గొప్పది. వాడు అనకాపల్లి నుంచి అమెరికా దాకా ఎక్కడున్నా వెంటాడి వేటాడి తీసుకొచ్చి మీకు అప్పగిస్తా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? అర్థమైంది, కథ సెట్టింగ్ నుంచి చేజింగ్ దాకా వచ్చిందన్నమాట. ఓకే, ఆ యుగంధర్ గాని బైపాస్ రోడ్ లో చేజ్ చేయమనండి, వాడు తప్పనిసరిగా దొరుకుతాడు. ఎంతున్నాడు నన్ను అలా టెన్షన్ పెడుతున్నాడు. బోరింగ్ 3 అడుగులు ఉంటుంది, దాని డెప్త్ 100 అడుగులు ఉంటుంది. మనం డెప్త్ చూడాలి కానీ బోరింగ్ చూడకూడదు. వాడు బోరింగ్ అయితే నేను డెప్త్, వాడు డెఫినెట్ గా దొరుకుతాడు దొరుకుతాడు దొరుకుతాడు. రే తాగుబోతున్నాయా, ఈసారి ప్లాన్ మిస్ అయిందో నిన్ను వాడిని బయటికి లాగుతా. నా కర్తవ్యం వాడిని మీకు పట్టించడం, నా కర్తవ్యం ఆ అమ్మాయిని మీకు అప్పగించడం, నా కర్తవ్యం ఈ లెక్కడంలో నా శేష జీవితాన్ని గడపడం. లెక్కర్ శంకర్ సార్, వాడు నేల మీద కానీ ఆకాశంలో కానీ నీళ్లలో కానీ ఎక్కడున్నా సరే, ఎన్ని పుల్లు తాగైనా సరే వాడిని పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను. మీకు మనశ్శాంతి కలిగేదాకా, మీ రౌడీల వరకు మనశ్శాంతి ఉంటాను. నా మనశ్శాంతి కోసం ఒక్క ఫుల్ ఆర్డర్ చేయండి. లెంగ్తిడేళ్ళకి బాగానే చెప్పారా పుట్టుపిలి? మీ తండ్రి కొడుకులు దేని జన్మరా, నెక్స్ట్ వాడు బలైపోతాడో. మావయ్య నువ్వా? ఆయన మేకలా అరిచాడు, నువ్వు పిల్ల అరిచావండి. ఓహో, నీకు ఇన్ని కుదరొచ్చా? ఆ శంకర్ గారికి కావాల్సిన అమ్మాయి సీనుగాడు తీసుకొచ్చాడు. మా సీనుగాడు అమ్మాయిని తీసుకొచ్చాడా? నా కాలర్ నిలబెట్టాడు. నిజం చెప్పవాడే ఎక్కడా? నాకు నిజంగా తెలియదు సార్. అబద్ధం, అబద్ధం మానవ గుణం. నీ మనసు అబద్ధం చెబుతోంది. అబద్ధం చెప్పడం నా గుణం. చెప్పిస్తా నిజం వీడితో. వీడిని బండెక్కిస్తా. ఎప్పుడొచ్చారు నాన్నగారు? ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా. ఏమైంది నాన్న? ఆ సీనుగాడు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను. ఒక్క నిమిషం నాన్న. రండి నాన్న, చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచిగా జరిగింది. వండర్ఫుల్ నాన్న. ఏంటమ్మా? ఆయన నిజం చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న. శభాష్, నా కూతురు అనిపించావమ్మా. ఇక్కడరా ఎలా ఉంది పచ్చి పులుసు ప్లానింగ్? ఏరా నా కొడుకును చంపుతానంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఏ పచ్చి పులుసు! రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తాడు, సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తాడు, డాక్టర్ వైద్యం చేస్తాడు, కానీ కళాకారుడు ఏమైనా చేయగలరా? అమ్మాయిని ఎక్కడ దచ్చావో చెప్పరా? ఆ అమ్మాయిని పట్టుకోవడం నీ వల్ల కాదు. ఎందుకంటే ఆ అమ్మాయిని దాసింది నా బామ్మర్ది కత్తి సీను. ఇంకా సేపట్లో దుర్గాదాస్ ఇక్కడికి వస్తున్నాడు. నువ్వు చచ్చే ముందు అమ్మాయి ఎక్కడుందో చెప్తాను. కనీసం నీకు ఆత్మశాంతి అన్న మిగులుతుంది. నీకు నాకు అందనంత ఎత్తులో నిత్యం ఆ గోవిందుడు నామస్మరణతో మారుమోగుతున్న ఆ కలియుగ దయ్యం వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉందరా.